స్వలింగ వివాహాలను గుర్తించం, వాటిని గుర్తిస్తే దుంపనాశనమే. ఆర్టికల్ 21 ప్రకారం కోరుతుంటే ఆ హక్కును కూడా తగ్గించేస్తాం. అదేమి ప్రాథమిక హక్కు కాదు. పాశ్చాత్య నిర్ణయాల దిగుమతి కుదరదు. భారత కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం. ఇలాంటి పిటిషన్లను కొట్టేయండి. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రైట్గా, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందట. స్వలింగ వివాహాలను గుర్తించమని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మొన్న నా దగ్గరకు పంచాయతీ వచ్చింది. ఓకే, హైదరాబాద్ ఉన్నాయి పంచాయతీ. ఈ పంచాయతీ అంటే మామూలు పంచాయతీ కాదు, ఓ పోరడు. ఓకే, ఇంకో పోరడు. ఇంకో పోరడు పోరడా? ఆ పెళ్లి అయింది అనుకో, ఇద్దరు పిల్లలు. ఓకే, ఈ పోరణ్ణి ఈ పోరంతో అయ్యో ఈ చిట్కనెళ్ళు పట్టుకున్నారట. ఇద్దరు కొన్ని రోజుల నుంచి ఉంటున్నారట. ఓకే, కొన్ని రోజుల నుంచి ఉంటున్నారట. తీరా నేను ఈవినింగ్ న్యూస్ చదివిపోయి కూర్చున్నా. ఒకటే ఫోన్, అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్. ఏమైంది, ఎవరా బాబు అని అంటే, సార్ నేను ఎవరితో చెప్పుకోలేదు, నీతో చెప్తున్నా అని చెప్పాను. అన్నాడు, ఆయన పేరు చెప్తలేను, ఎవరి పేరు చెప్తాను. సార్ వీడు నాతో కలిసి నడిచింది సార్, మేము కలిసి తిరిగినాం, కలిసి చేసినాం, కలిసి అన్ని ఉన్నాం. ఇప్పుడు నన్ను కాదంటున్నాడు సార్, నేను ఈయన ఆఫీస్ ముంగడ చచ్చిపోతా సార్, ఈయన ఆఫీస్ కాడికి వచ్చానని చెప్తున్నాడు. పంచాది మన దగ్గరకు పోయి ఏం చెప్తాం చెప్పి ఏడదగాలి పంచాది. ఈయన హైదరాబాద్ హైదరాబాద్ ఆయనతో మా రవి కాప చెప్పినాయి ఏందో చూడ రవి అని అంటే ఆయన ఏమంటాడు, ఇది ఎక్కడ పంచాది, ఇటువంటి పంచాది ఎప్పుడు చూడలేదు.